టాలీవుడ్ లో నిన్నటి వరకు ప్రభాస్ 20వ సినిమా గురించి క్లారిటీ లేదనుకున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా కాస్టింగ్, టెక్నికల్ టీమ్ గురించి చాలా మందికి తెలియదు. రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డార్లింగ్ సినిమాలో ఎవరు మ్యూజిక్ డైరెక్టర్, ఎవరు విలన్ అన్న విషయాలపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే పుష్ప సినిమాది కూడా. ఇంతవరకు ఈ సినిమాలోని కాస్టింగ్ ఎవరన్నది తెలియదు. సినిమా ప్రారంభం అప్పుడు తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడని అన్నారు. ఆ తర్వాత ఆయన తప్పుకున్నాడని వార్తలు వినిపించాయి. బాబీ సింహ పేరు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఆయన కూడా కాదు కాబట్టి ఆది పినిశెట్టి అంటున్నారు. ఇంకొందరేమో కాదు కాదు, అది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ బ్రదర్ గా నటిస్తున్నాడని చెప్తున్నారు. ఇందుకీ పుష్ప సినిమాలో ఆది ఉన్నట్లా లేనట్లా, ఉంటే ఏ పాత్రలో నటిస్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఐటమ్ సాంగ్ కి నిన్నటి వరకు పాయల్ పేరు వినిపించింది. ఇప్పుడు ఆ అమ్మడు నేను నటించడం లేదని స్పష్టం చేసింది. పుష్ప సినిమాలో హీరోకి ఇద్దరు బ్రదర్స్ ఉంటారని, వాళ్ళల్లో ఒకరు సర్పంచ్ అని శ్రీనగర్ లో అనుకుంటున్నారు. ఇదే నిజమైతే ఆ అన్నదమ్ములు ఎవరన్నది కూడా తెలియరాలేదు. ఎప్పుడు ఈ సినిమా కాస్టింగ్ ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తుందో కూడా స్పష్టత లేదు. కరోనా దెబ్బకు షూటింగ్ లో ఆగిపోవడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ప్రముఖ నటులు ఆలోచనలో పడ్డారట. అందుకే పుష్ప సినిమాకి కాస్టింగ్ పెద్ద సమస్యగా మారిందంటున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సింగర్ ఎంఎల్ గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ తెలుగు ఛానల్.